స్పెషల్ డిబేట్లో జాయిన్ అయ్యేందుకు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్, అదేవిధంగా ముక్కా శ్రీనివాస్ గారు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సంపత్ నాయక్ గారు జనసేన పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు కూడా మనతోటి జుమ్కలు అందుబాటులోకి వచ్చారు. ముందుగా ముక్కా శ్రీని గారు ఉత్తరాంధ్ర జనసేన నాయకులు, ముక్కా శ్రీని గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యా ముక్కా శ్రీని గారు, ఏం జరుగుతుంది వైజాగ్లో, ఏం జరుగుతూ ఉంది? చూస్తున్నారు కదండి, రాద్ధాంతం జరుగుతుంది. రాద్ధాంతం వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క నిస్సంకల్ప పాలన జరుగుతుంది ఇక్కడ. ఎంత ఘోరంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉగ్రవాదం బంధించినట్టుగా ఈరోజు నవ్వట్ల నుంచి బయటికి రాకుండా ఉదయం నుంచి చూస్తున్నాం మేము. దగ్గరలో ఉన్నాం కనుక ఉదయాన్నే ముగ్గురు ఆఫీసర్లు పవన్ కళ్యాణ్ గారు పంపించి పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి, అసలు మీరు బయటికి రాకూడదండి, మీరు ఒకవేళ బయటికి వెళ్ళా కూడా కార్లో నుంచి అసలు బయటికి కనపడకూడదు అనే ఒక వార్నింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపించి ఆడుతున్న డ్రామా అండి ఇదంతా కూడా. చూస్తున్నారు రాత్రి ఉగ్రవాదులు తండుకుంటున్నాడు, తండుకొని కొట్టుకొని వీడ్చుకొని వెళ్తూ లేడీస్ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. చెప్పా చెప్పకుండా క్రిమినల్ కేసులు, మర్డర్లు చేసే వాళ్ళకి, మానభంగాలు చేసే వాళ్ళకి ఇలాంటి క్రిమినల్ కేసులు పెడతారు. అలాంటిది ఏం మేము ర్యాలీ చేసుకున్న మీద కూడా క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు పెట్టడం ఎక్కడ ఏ సోద్యం ఎక్కడ చూడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నేను చూస్తున్నాం, నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూశాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు నా చరిత్రలో చూడలేదండి. ముక్కా శ్రీని గారు ఎంతమంది మీద కేసులు పెట్టారు? మినిమంలో మినిమం 60 మంది మీద కేసులు పెట్టారండి. ఒకళ్ళు ఆనందపురం స్టేషన్లో కొంతమంది పెట్టారు, నెక్స్ట్ మన పద్మనాభ స్టేషన్లో సిటీకి అవుట్స్కట్ అండి, 60 కిలోమీటర్ల ద్వారా, 40 కిలోమీటర్ల ద్వారా స్టేషన్లు తరలించాలి అందరూ కూడా. ఇది సాలుగా ఉదయం పరామర్శించడానికి వచ్చిన పితాని బాలకృష్ణ గారిని కానీ, నెక్స్ట్ కాకినాడ ఇన్సార్జ్ని కానీ, మా రియాజ్ గారిని కానీ, ఇలా ఎంతో మంది ఒక 5-6 ఎంఏ ఈ యొక్క ఇన్సార్జ్ నవాటల్ గేట్ గారికి వచ్చిన కూడా తీసుకుని అరెస్ట్ చేసిన జరిగింది. ముక్కా శ్రీని గారు ఎంతమంది మీద కేసులు పెట్టారు అనే దాని మీద ఒక స్పష్టత ఉందా? మరి వీరందరినీ కూడా బయటికి వదిలిపెడితేనే మేము ఇక్కడ నుంచి కదలేదు అనేది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జనవాణి కార్యక్రమాన్ని మేము కొనసాగించేటువంటి దాంట్లో వెనకడుగు వేయం, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే మా జనసేన కార్యకర్తలు అందరినీ కూడా బయటికి పంపాలని చెప్పేసి కూర్చున్నారు అక్కడ. అదేవిధంగా అదే తరుణంలో 41 నోటీసులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ నుంచి విశాఖ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళిపోమని కూడా చెప్తా ఉన్నారు కదా. అదేనండి మేము చెప్తున్న ఇప్పుడు మాకు ఇప్పుడు ఇప్పుడు వరకు అయింది సమాచారం ప్రకారం, మా లీగల్ సెల్లో చూసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయి కేసు బుక్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి రకరకాల టార్చర్లు పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజు సండే అవడం వల్ల బెయిల్ కూడా దొరకకుండా వీలైతే జైలుకి కూడా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదో రకంగా భయభ్రాంతులు చేసి కార్యకర్తలే, లీడర్లే భయభ్రాంతులు చేసి జనసేన పార్టీ నుంచి, అయ్యో జనసేన పార్టీ ఉంటే మేము మీద కూడా కేసులు పెడతాం, ఒక రకమైన భయాందోళనలు క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. పోలీసుల వ్యవహారం కూడా ఆ రాజకీయ పార్టీ తొత్తుల్లోకి మారి వాళ్ళ మాట వింటున్నారు. అయినా వాళ్ళు కూడా మా వాళ్ళ మాత్రం అనేది ఏం లేదండి, పైనుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారమే మేము చేస్తామని చెప్పి పోలీసు ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతుంది. ముక్కా శ్రీనివాస్ గారు, మీరు భయాందోళనకు గురి చేస్తున్నారా, ప్రభుత్వం గురి చేస్తుందా అండి మిమ్మల్ని? ప్రభుత్వం గుర్తు చేస్తున్నారు, మేమెంత చేస్తాం సార్? పవన్ కళ్యాణ్ గారు వచ్చింది దేనికండి? ప్రజావేదిక, ప్రజల సమస్యల కోసం వచ్చిన వ్యక్తి గుర్తు చేస్తారండి. ఎయిర్పోర్ట్ నుంచి నవ్వటల్కి వెళ్ళడానికి ఎంత పడుతుంది సార్? మా అయితే 40 మినిట్స్ కావాలని దానికల్లా కూడా ట్రాఫిక్ జామ్ చేయడం, ఎక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా ఈ యొక్క ర్యాలీని ఆపడం, రకరకాల చిత్రాలు చేసి నిన్న అంత భయాందోళన గుర్తు చేసింది. వాళ్ళు రోజా గారు ఉన్నారు, రోజా గారు ఏంటంటే ఒక బాధ్యత గల మంత్రి, ఇప్పటికీ కూడా ఇంకా ఆవిడకి జబర్దస్త్ బుద్ధులు పోలేదు. వెళ్తూ వెళ్తూ ఆ ఒక వేలు చూపించడం, నాలుగు కనడం, కన్ను కట్టడం, జబర్దస్త్లోని ఎక్కడ సినిమా షోల్లోనే బ్యాంకాక్ వీధుల్లో చేసుకుని పల్లె ఇవన్నీ కలిగి అంతే తప్ప ప్రజా జీవితం లాంటివి ఉండకూడదు. ఒక బాధ్యత గల మనిషి ఏంటంటే మర్యాదగా గౌరవించుకుని నమస్కారం పెట్టుకుంటూ రెండు చేతులు నమస్కారం పెడుతూ పోతా ఉండాలి. అంతే ఇలా వేలు చూపించుకుంటూ గెలిగితే ఊరుకుంటారు సార్, అది మా వల్ల వచ్చి. ఇంకోటి అందులో కూడా వైఎస్ఆర్సీపీ గోండాలు కూడా కలిసి రాజధాని పూర్తి చేశారు. ముక్కా శ్రీని గారు, అక్కడ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళే ఈ కుట్రలో భాగస్వాములు అయ్యి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలు వారు ప్రోత్సహించి జనసేన పార్టీ మీద, జన సైనికుల మీద నెట్టేటువంటి ఉద్దేశంతో చేశారని చెప్పేసి కూడా జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, ఏమంటారు? పక్క పక్క అప్పటికే వాళ్ళ మనుషులు చాలా మంది మా జనాల్లో కలిసిపోయి జన సైనికులే నటిస్తూ సరికి ఇదంతా ఒక ప్రణాళిక స్కెచ్, ఈ రకంగా ఏదో రకంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ ఆపాలి, ఎందుకంటే ఉదయం వేసిన గజ్జల వర్షంతో పాడైపోయి జనాలు కూడా రాకుండా ప్రోగ్రామ్ వాళ్ళకి పెద్దగా సక్సెస్ కాలేదు. ఏదో రకంగా ఈ మన ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది, ఈ ప్రజావాణి అసలు సక్సెస్ కాకూడదు, ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని చెప్పి ముందుగానే ప్లాన్, ఇదంతా ప్రణాళిక. మీరు చూసారో లేదో కాకాని నగర్ దాకా ఎన్ఐడి కొత్త రోడ్ ఒక రకమైన ట్రాఫిక్ ను వదిలి ఒక అరగంట బ్లాక్ చేశారు, అలాగే మురళీనగర్ బ్లాక్ చేశారు, అలాగే తాడిచెట్ల పరంగా బ్లాక్ చేశారు, అలాగే మన ఎక్కడ రైల్వే న్యూకల్ గారు బ్లాక్ చేశారు. రకరకాల స్కెచ్లు ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి పోలీసులకు కానీ వాళ్ళ తొత్తులకు కానీ అందరూ కలిపి రకరకాల ప్లానింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఆపడం జరిగిందండి.
అసలు నిన్న సిచ్యువేషన్ చూస్తుంటే మీరే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మంత్రుల మీద మీరే దాడి చేయించారు అని కనబడుతుంది. కానీ ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అదర్ ప్రైవేట్ పర్సన్స్ కానీ చేసినట్టు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? యా సీన్ గారు, ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, ఒకసారి ఆ ట్వీట్ చదువుదాం. ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మన సీఎం నాయకత్వంలో ప్రియతమ ఏపీ పోలీసులు తావోస్తున్న జనసేన కార్యకర్తలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించకూడదని అంటున్నారు. అంతేకాకుండా నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు, దాంతో కిటికీ నుంచి మాత్రమే కార్యకర్తలను చూసే అవకాశం ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. మరో ట్వీట్లో ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు, నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చిందని, సాయంత్రం కాసేపు అలా చల్లగాలికి ఆర్కే బీచ్లో తిరిగితే ఎలా ఉంటుంది, ఇంతకు నాకు అమరావతి ఉందా అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ నాకు అనుమతి ఉందా అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఉడతా ఉడతా ఊచ్ అంటూ వైసీపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు, ట్వీట్ చేశారు. అలాగే ఉడతా ఉడతా ఊచ్ అంటూ వైసీపీ వేదికగా మరి వైసీపీపై ట్విట్టర్ వేదిక పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యాస్త్రాలు విసిరారు, సెటైర్లు కూడా వేశారు. అంటే కేవలం కిటికీ నుంచి మాత్రమే జనసేన కార్యకర్తలు చూసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు, కానీ బయటికి రావడానికి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి దాని యొక్క ప్రధానమైనటువంటి సారాంశంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి దాని గురించి ఏమంటారు నరేష్ గారు? మనం ముందుగా ప్రభుత్వం 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, కలిసి పోలీస్ ఆఫీసర్స్ ఏసీపీ గారు ఏం మాట్లాడారు, ఆ నోటీస్లో ఏముంది, బయటకు వస్తే వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ప్రభుత్వం దగ్గర. నిన్న ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ప్రజావాణి పర్ఫెక్ట్గా జరిగేదేమో వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, నిజంగా జన సైనికులు ఈ విధంగా ప్రభుత్వం మీద రెచ్చగొట్టే మాటలు అంతకుముందే కాదు, బిఫోర్ 2 డేస్ నుంచి వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, అంటే బయటకు వస్తే ఏమైనా శాంతి భద్రతలు విఘాతం కలిగిద్ది, జన సైనికులను ఆపలేమన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ప్రభుత్వం యొక్క బాధ్యత అది, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్ళిందేమో. ముక్కాసిరి గారు, సిచ్యువేషన్ ఎక్కడ జరిగింది? సిచ్యువేషన్ అక్కడ ఏదో రాద్దాంత చిన్న ఏర్పాటు జరిగింది, అయిపోయింది. బీచ్ రోడ్డుకి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ గారి చేతి మీద తట్టి ఆయన కావాలని రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ దాకా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు సారు, కావాలని చేతి మీద కొట్టి మరి బలవంతంగా పోలీసులు రెచ్చగొడతారు. పవన్ కళ్యాణ్ గారి కారు కారు తాళాలు కూడా ఇవ్వమని అడిగారంట కదా ముక్కాసిరి గారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారి కారు తాళాలు కూడా ఇవ్వమని అడిగారు అని చెప్పేసి ఇందాక ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నైట్ 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ గారు నరకం చూపించారు. ఒక హై సెక్యూరిటీ ఉన్న హోటల్ లోపలికి చొచ్చుగా 500 మంది పోలీసులు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ కారు తాళాలు ఇవ్వమని చెప్పి అడగవలసిన పని ఏంటండి? ఆయన ఏమైనా ఉగ్రవాద, ఆయన ఏమైనా దేశద్రోహ, ఆయన ఏమైనా పెద్ద ఎలా అవినీతి పరుడా, ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా? దేనికన్నా అర్ధరాత్రి వెళ్ళిపోయి ఈయన తాళాలు అడిగి తీసుకెళ్లవలసిన పని అర్ధరాత్రి అండి. 500 మంది పోలీసులు కల్లారో చూశారు, జనాలు చొచ్చుకొచ్చి ఒక సినిమా పక్కిలో ఆయన రకరకాల ఇబ్బందులు పెట్టి జనాలు ఈడ్చుకెళ్ళి ఆడవాళ్ళని కూడా చూడకుండా వేళ్ళలో కుక్కకి వెళ్ళిపోయి రకరకాల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందండి. రైట్ రైట్. మనతోటి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా జాయిన్ అయ్యారు వలవల బాబ్జీ గారు. బాబ్జీ గారి దగ్గరికి వెళ్ళే ముందుగా సంపత్ నాయక్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ గారు. సంపత్ నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యా సంపత్ నాయక్ గారు, ఎలా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు? ఒక పార్టీ అధ్యక్షుడిని అత్యంత కిరాతకంగా చుట్టుముట్టేసి బయటికి రానియకుండా తమ పార్టీ కార్యకర్తలను కలవనీయకుండా చేస్తున్నటువంటి ఆ చర్యల్ని ఏ విధంగా చూడొచ్చు సంపత్ గారు? చూసేది ఏం లేదండి, ఇది పక్క ప్లాన్తో జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే, ఇంతకు ముందు ఆ డిబేట్లో ఉన్న ముక్కా శ్రీనివాస్ గారు కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నారు, అతని పేరేంటిదండి? నరేష్ గారు. ఇక్కడ నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు మన వైఎస్ఆర్ సిపియా? సంబంధం లేదు.